ఆనాడు టీవీలు లేవు, ఆనాడు పెద్దగా పేపర్లు లేవు, ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండేది. కానీ ఎమర్జెన్సీ దురాఘాతాల గురించి బట్టి రేడియోలో ప్రచారం అయితే ఎన్నికలు వస్తే ఆనాడు పెద్ద శక్తితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకటి వేలితో కూల్చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యానికే పట్టం కడతాం తప్ప నియంతృత్వానికి ఆస్కారం లేదని చెప్పి గానాడ 77లో చెంప చెల్లింపనిచ్చిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది. ఇవాళ నీ చేతిలో నేను చాలా సందర్భాలు ఈ మధ్య చెప్తున్నాను, ప్రపంచంలో ఏం జరుగుతుందో వీక్షించగలిగేటువంటి జ్ఞాన సంపన్నుడు ఒకడే, ఆయన సంజయుడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఏం జరుగుతుంది సంజయ కురుక్షేత్రం అంటే తను మొత్తం వీక్షించి చెప్పేటోడు. కానీ ఇవాళ ఈ టెక్నాలజీలో ప్రతి మనిషి దగ్గర మీ సెల్ ఫోన్ ఉన్నది, నిమిషాల మీద ఏం జరుగుతుందో ఎవరేందో చూడగలిగేటువంటి సత్తా వచ్చింది. గీ కాలంలో పట్టుకొని ఇంకా మనం చెప్పుకునేటువంటి అక్కర లేదనుకుంటున్నాను. పార్టీల గురించి చెప్పుకునే అక్కర్లేదు, వ్యక్తుల గురించి చెప్పుకునే అక్కర్లేదు. క్షణాల మీద సోషల్ మీడియాలో నీ సెల్ ఫోన్లలో చూసుకుంటా ఉన్నావు కాబట్టి నేను డిబేట్ కూడా చేయడానికి నేను రాలే. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ నేను చూస్తున్నా మీ ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తాం, లేకపోతే మీ స్కూళ్ళకు సమస్యలు ఉన్నాయి పరిష్కరిస్తాం, మీ కాలేజీకి సమస్యలు పరిష్కరిస్తాం చేస్తారా, వీళ్ళు అవుతుందా, గంత నిజాయితుందా? ఇవాళ 7,500 కోట్ల రూపాయలు 2021 నుంచి ఈనాడు వరకు ఫీ రీఎంబర్స్మెంట్ లేక ఒక ఎంప్లాయీస్ అంటున్న సైకాలజీ ఎటువంటి ఫస్ట్ తారీఖు నాడు జీతం రాకపోతే గిలగిల కొట్టుకుంటాం, పాల బిల్లు, పేపర్ బిల్లు, ఇల్లు కిరాయి, ఫీజు, పిల్లల ఫీజులు ఇవన్నీ ఉంటాయి. ఇవాళ గిలగిల కొట్టుకుంటూ 5 నెలలుగా 6 నెలలుగా జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. యజమాన్యాలు సెల్ ఫోన్లు బంద్ చేసుకొని ఇవాళ దాక్కునేటువంటి పరిస్థితి కారకులు ఎవరో మనం అర్థం చేసుకోవాలి. ఇస్తలేరామని అంటే ఇస్తున్నారు. ఏది ప్రయారిటీ? పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిన ప్రయారిటీయా? లక్షల మంది పిల్లల జీవితాలు, వేలాది మంది ఇవాళ చిన్న చిన్న గొప్ప చదువుకొని అందులో ముఖ్యంగా అనగాన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పెద్ద పెద్దలు అయితే ఎక్కడో అమెరికాకు పోతారు, ఎక్కడెక్కడో ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు, కానీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఫస్ట్ జనరేషన్ కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇంత తక్కువ జీతానికి 10 నెలలకు జీతం వచ్చినా 9 నెలలకు జీతం వచ్చినా పనిచేసేవాళ్ళు. కానీ వాళ్ళకి జీతభత్యాలు లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళంతా నిరుద్యోగ బిడ్డలు. ఎక్కడన్నా నోటిఫికేషన్ రాకపోతుందా, ప్రభుత్వ ఉద్యోగం రాకపోతుందా అని చెప్పి గంపడ ఆశలతో ఎదురు చూసుకుంటా ఇవాళ కాలం గడిపే వాళ్ళు, వాళ్ళకి జీతాలు లేవు. ఇవాళ యజమాన్యాలకు గంటి మీద కునుకు లేకుండా ఉండదు. కాబట్టి నేనంటున్నా, మీకు ఇంత నిజాయితీ ఉంటే మా స్కూళ్ళకు, కాలేజీలకు రావాల్సినటువంటి 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు అడిగితే సంతోషంగా ఉంటుంది, తప్ప నువ్వు అవి రిలీజ్ చేయకుండా ఇస్తామంటే నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అట్లనే పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు. ఈవెన్ గవర్నమెంట్ హాస్టళ్లలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వండి పెట్టే వాళ్ళకు పైసలు వస్తలేవు. ఈవెన్ హాస్టళ్లలో సరుకులు ఇచ్చిన వాళ్ళకు కూడా పైసలు వస్తలేవు. ఇవాళ గది దుస్థితి.